అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ అండ్ అపోలో క్లినిక్, నిజాంపేట్. సో ఇప్పుడు మనం ఓసిడి వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో ఓసిడి అనేది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని చెప్పాను కదా. సో మనిషికి అబ్సెషన్స్ ఉంటాయి, అంటే ఆలోచనలు వస్తుంటాయి, రిపీటెడ్గా వస్తుంటాయి, అది మన కంట్రోల్ లేకుండా వస్తుంటాయి. మనం దాన్ని వల్ల యాంగ్జైటీ ఫీల్ అవుతుంటాము. ఆ యాంగ్జైటీని తగ్గించుకోవడం కోసము మన బిహేవియర్ అంటే కంపల్షన్స్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి సెరటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల అని చెప్పాను కదా. సో సెరటోనిన్కి సంబంధించిన ఎస్ఎస్ఆర్ఐ అంటే మెడికేషన్స్ వాడటం వలనో, అండ్ డిప్రెషన్కి చెప్పినట్టు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అంటే ఇప్పుడు ఆ అబ్సెషన్కి కంపల్షన్కి మధ్యలో కనెక్టింగ్ లింక్ యాంగ్జైటీ ఉంది కదా. సో ఈ అబ్సెషన్స్ ఆలోచనలు ఎక్కువ వచ్చినప్పుడు ఎలా మనం వాటిని తగ్గించుకోవచ్చు, ఎలా ఇగ్నోర్ చేయొచ్చు, ఎలా మనం వాటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయొచ్చు, అండ్ మధ్యలో వచ్చిన యాంగ్జైటీ కనెక్టింగ్ లింక్ ఉంటుంది కదా, ఆ యాంగ్జైటీని మనం తగ్గించుకొని రిలాక్స్ అవ్వడానికి మనం ఎలా ప్రయత్నం చేయొచ్చు, అండ్ మన కంపల్షన్స్ అంటే రిపీటెడ్గా మనం చేస్తుంటాం కదా, సో అవి ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనకు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది. సో ఓసిడి అనేది నాకు స్టార్ట్ అయింది, సో నాకు ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుంది, నేను ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేసుకోవాలి, నేను ఏం చేస్తే అది తగ్గుతుంది ఓసిడి, ఇది లైఫ్ టైమా, లేదంటే ఈ మెడికేషన్ వాడితే నేను ఎప్పటికీ వాడుతూనే ఉండాలనే డౌట్స్ ఉంటాయి. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఓసిడి అనేది పర్మనెంట్ డిసీజ్ కాదు. సో ఓసిడి తగ్గుతుంది కంపల్సరీగా, కానీ ఇది ఇన్ని రోజులు అనేది కరెక్ట్గా మనం చెప్పలేము. కొంతమందికి 6 మంత్స్ to 2 ఇయర్స్ అనేది మనకు చాలామంది బుక్స్లలో మనకి చెప్తుంటారు. సో అప్ టు 2 ఇయర్స్ అనేది మ్యాక్సిమం పీరియడ్ తీసుకుంటే, సో 1 to 2 ఇయర్స్లో చాలామందికి ఓసిడి ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో ఆ తగ్గే పీరియడ్లో మాత్రమే మనం మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. అండ్ ఆ మెడికేషన్ వాడటం వల్ల మీకు చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అనేది కూడా నిజం కాదు. తక్కువ మెడికేషన్ పవర్ తోటి మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేసుకుంటున్నాం, మన ప్రయత్నం చేసుకుంటూ ఓసిడిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే ఆ మెడికేషన్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో అండ్ అవి నిద్ర మాత్రలు కావు. సో చాలామంది అనుకుంటుంటారు ఈ ఓసిడి మెడికేషన్స్ కూడా నిద్ర మాత్రలు అని, కాదు. వాటికి డిపెండ్ అవ్వరు మీరు, అవి డిపెండ్ అయ్యే మెడికేషన్స్ కాదు. సో రెగ్యులర్గా మనం ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్ అంటారు, ఆర్ సెరటోనిన్ అనేది బ్యాలెన్స్ చేసే మెడికేషన్ వాడుకుంటే ఓసిడిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విషయం చెప్పాను కదా, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మనం థాట్స్ని చేంజెస్ చేసుకొని యాంగ్జైటీ తగ్గించుకుంటే బిహేవియర్ చేంజెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చాలామంది అంటుంటారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది తెలియకుండా నాకు ఒకసారి కౌన్సిలింగ్ చేసేయండి సార్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది అంటుంటారు. అలా కాదు. సో కౌన్సిలింగ్ అయినా కూడా, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అయినా, సైకోథెరపీ ఏదైనా కూడా సెషన్స్లానే ఉంటుంది. ఫస్ట్ ఆ మనిషితోటి ర్యాపో బిల్డప్ చేసుకోవటము, ఆ తర్వాత మనిషి యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవటము, అండ్ ఆ ప్రాబ్లమ్స్ మీద మనము ఒక గోల్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇవి ఇవి మనము డీల్ చేయాలి, వీటిని ఇలా తగ్గించుకోవటమని అలా ఒక సెషన్స్ లాగా ప్లాన్ చేసుకుంటూ తగ్గించుకోవడానికి మనం హెల్ప్ చేస్తుంటారు. సో ఎప్పుడైనా కూడా సింగిల్ సెషన్స్లలో పర్సన్ యొక్క మనస్తత్వం అర్థం కాదు, ఆ పర్సన్ని మనం ట్రీట్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సెషన్స్ లాగా చేయించుకొని మనం ట్రీట్మెంట్ తగ్గించుకోవచ్చు. సో చాలామంది నన్ను అడుగుతుంటారు, ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు లేదంటే తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు, ఈ ఓసిడి వస్తే ఆలోచనే కదా మనకు మనం తగ్గించుకోవచ్చు కదా అని. సో అవకాశం ఉంటుంది, మనం పూర్తిగా ట్రీట్మెంటే వాడాలి లేదంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వాడాలి, దానివల్లనే మనకు తగ్గుతుంది అని మాత్రం నేను చెప్పట్లేదు. కానీ ఆ లెవెల్ని బట్టి, అంటే మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అని మనం డివైడ్ చేస్తాం ఓసిడిని. సో మైల్డ్ కేసెస్లో ఏంటంటే మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కూడా. కానీ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామందికి ఆలోచనలు వస్తుంటాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు హార్మ్ఫుల్ థాట్స్ వస్తున్నాయి అంటుంటారు, అంటే పిల్లల్ని ఏదేదో హార్మ్ చేస్తున్నాను అని అనుకుంటారు. సో వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేది హార్మ్ చేసే పర్సనాలిటీ కాదు, ఆర్ వాళ్ళని ఇబ్బంది పెట్టే పర్సనాలిటీ కాదు, కానీ నేను అలా చేసేస్తానేమో, సో నా వల్ల అలా జరిగిపోయి వాళ్ళకి హార్మ్ జరిగిపోతుందేమో అని, అంటే ఆ థాట్స్ నావే, నేను అలా చేసేస్తాను అని ఫీల్ అవుతుంటారు. సో దానివల్ల వాళ్ళకి యాంగ్జైటీ వస్తుంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అవి ఆటోమేటిక్ థాట్స్, అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో భాగంగా మనకు సంబంధం లేకుండా, మన ప్రయత్నం లేకుండా వచ్చే ఆలోచనలు. మనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది, అది 90 to 95% ఉంటే ఈ 4 to 5% అబ్సెసివ్ థాట్స్ ఉంటాయి. సో మన యొక్క 90 to 95% ఆఫ్ పర్సనాలిటీని మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఎలాంటి వాళ్ళము, ఎలా
ఎలా ప్రవర్తిస్తాము, మన పిల్లల మీద ఉన్న ప్రేమ ఎలాంటిది, మనం వాళ్ళని ఎలా చూసుకుందాం అనుకుంటున్నాము అనేది గమనించుకొని ఈ ఆలోచనలు ఎప్పుడైనా కూడా మనకు సంబంధం లేకుండానే వస్తున్నాయి, నేను అలా చేయను అనేది ఎప్పుడైతే మనం గమనించుకుంటారో, సో అప్పుడు మనకు వాళ్ళకి యాంగ్జైటీ కంపల్సరీ తగ్గుతుంది. సో యాంగ్జైటీ తగ్గినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఆ థాట్ని ఇగ్నోర్ చేయడం అనేది మొదలు పెడుతున్నాం అన్నట్టు. అంటే నేను అలా చేయనే చేయను, నాకు చేసే అలవాటు లేదు, నాకు ఇష్టము లేదు, సో నేను దాన్ని రిజెక్ట్ చేయడం వల్లనే నాకు ఒక భయం అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఆ థాట్స్ని ఇగ్నోర్ చేయడం మొదలు పెడితే నాకు యాంగ్జైటీ రాదు, దాంతో నెమ్మదిగా నాకు థాట్స్ తగ్గుతాయి అనేది ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం వచ్చిందనుకోండి, సో అదే ఓసిడి తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. సో ట్రీట్మెంట్ ఎట్లా అయితే 70-80% పనిచేస్తుందో, ఇంకొక 20-30% మీరు ప్రయత్నం చేస్తే కంపల్సరీగా ఓసిడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. మైల్డ్ కేసెస్లలో మీ వంతు ప్రయత్నం 70-80% అయితే ఆర్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఆర్ మెడికేషన్ హెల్ప్ 10-20% సరిపోతుంది. సో టు కంక్లూడ్ మై టాపిక్, సో ఓసిడి ఉన్నవాళ్ళు వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం ఉంది అనుకోని ఇబ్బందులు పడకండి. అండ్ ఓసిడిలో ఆలోచనలు నేనే ఆలోచిస్తున్నాను, నేనే తప్పు చేస్తున్నాను, నా సైడ్ నుంచే ప్రాబ్లం అని కాదు, అవి ఆటోమేటిక్ థాట్స్ అని ఐడెంటిఫై చేసుకోండి, వాటిని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆలోచనలు వచ్చినప్పుడు, యాంగ్జైటీ వచ్చినప్పుడు కొంచెం ఆలోచన నుంచి డైవర్ట్ అవ్వటము, రిలాక్స్ అవ్వడానికి ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడటము, లేదంటే ఏదైనా యాక్టివిటీ చేస్తూ ఉంటే యాంగ్జైటీ రిలీఫ్ అవుతుంది. సో దానివల్ల కంపల్షన్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఓసిడికి పర్మనెంట్గా ట్రీట్మెంట్ లేదు అనుకోకండి, ట్రీట్మెంట్ ఉంది, తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఓసిడి మీకు అర్థం అవ్వగానే అది ట్రీట్మెంట్ రావడానికి చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తుంటారు. అలా వెయిట్ చేయకుండా ఎర్లీ పీరియడ్లోనే ఓసిడి ట్రీట్మెంట్ చేసుకుంటే అది తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.